श्री सत्यसाई जिला कोत्तचेरुवु मंडलम तेलुगु तम्मुल आध्वर्यंलो विश्वविख्यात नट सार्वभौम श्री स्वर्गीय नंदमूरी तारक रामाराव शत जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। कोत्तचेरुवु मंडल केंद्रंलोनि प्रधान कूडलिलो उन्न एंटी रामाराव विग्रहानिकि पूलमालल वेसि निवाळर्पिंचारु। अनंतरं भार्य केक्नु कट् चेसि संबराल चेक्कुन्नारु। అదే విధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు 100వ జయంతి సందర్భంగా యువ నాయకులు మైల సముద్రం దారిపినిని ఉపేంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పేరు ప్రతిష్టలను వారికొన్న నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకే చాటి చెప్పిన ఘనత అన్న స్వర్గీయ ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు। పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రతి చోట సమానత్వాన్ని తెచ్చి మహిళా అభివృద్ధికి ఎంతో మేలు చేశారని కొత్తచెరువు టౌన్ కన్వర్ ఒలిపి శ్రీనివాసులు పేర్కొన్నారు। అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు మరువలేని మహోన్నత శక్తి యుగ పురుషుడు తారక రాముడేనని ఆయన ఆశయాలు ఆంక్షలు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తపైన ఉందని వారు పిలుపునిచ్చారు। కావున 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి చిన్నపుల్ల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపి సాలక గారి వాణి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ శివప్ప తైతర్లు పాల్గొన్నారు। నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా విచ్చేసిన మా మిత్రులకి, నందమూరి అభిమానులకి, మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలు। ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకు ఒకే ఆయన ప్రజల్లో పొందిన ఆనందం కోసము మేము ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాము। అదే విధంగా ఈసారి ప్రత్యేకించి 100వ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం సంతోషంగా ఉంది। నందమూరి తారక రామారావు గారు ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక నటనలో ఒక అగ్రస్థానానికి ఎదిగి అదే విధంగా రాజకీయంలో ఎంట్రీ ఇచ్చి ప్రజలందరికీ సేవ చేసి ఏదైతే ప్రతి గుండెల్లోనూ నిలిచినాడో ఓకే ఆయన ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతున్నాం। అదేవిధంగా ఓకే ఎన్టీ రామారావు గారు ఓకే పేదలందరికీ అధికారంలోకి రాగానే ఒకే 2 రూపాయల కిలో బియ్యం తీసుకొని వచ్చినాడు। అదేవిధంగా ఏదైతే ప్రజలందరికీ ఆరోగ్యం అందాలని ఎన్నో ఫ్రీ హాస్పిటల్ బిల్డ్ చేసినాడు। ఓకే 10 అవసరం హాస్పిటల్ నిర్మించి ఓకే క్యాన్సర్కి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు అందు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకొనిపోతున్నారు। అదేవిధంగా ఇంతకుముందు విద్యార్థులు మన రాష్ట్రంలో చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు లేవని కొత్త యూనివర్సిటీలు బిల్డ్ చేసి ఓకే మన విద్యార్థులు ఇక్కడే చదువుకునేలాగా ఏర్పాటు చేశారు। ఇప్పుడున్న ఏదైతే అధికార పార్టీలు ఎన్టీ రామారావు గారి పేరును తీసేయాలని ఓకే యూనివర్సిటీలకి పేరు చేంజ్ చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి తీసేయరు। యూనివర్సిటీకి పేరు చేంజ్ చేసినంత మాత్రాన ఆరోగ్య ఇదేదైతే అన్నదానం చేస్తున్నారో అవి కూడా అన్ని మొత్తం అన్ని తీసేసినారు। వీటన్నీ తీసేయడం వల్ల ప్రజల గుండెల్లో నుంచి తీసేయలేరు, చెరిపేస్తే చెరిపోయే చరిత్ర కాదు ఇది। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్టీ రామారావు గారు చేసిన సేవలను గుర్తించి ఈరోజు 100 పుట్టినరోజు సందర్భంగా 100 రూపీస్ కాయిన్ మీద ఎన్టీ రామారావు గారిని ఫోటోని గుర్తించి ఇచ్చినారు। అదేవిధంగా వారి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। జై జై ఎన్టీఆర్। ఆంధ్రప్రదేశ్ ఆరాధ దైవము నందమూరి తారక రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వారు పెద్దలు గౌరవనీయులు ఈరోజు 100వ జయంతి చేసుకున్న దాంట్లో ప్రచారం మండల నాయకులు కార్యకర్తలు మహిళా లీడర్లు అంతా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయింది। ఫస్ట్ వాళ్ళందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు। ఈరోజు ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఇలా మైకుల ముందు మాట్లాడి స్టేజ్ ముందు కూర్చుంటున్నారు అంటే ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు అంటే ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వల్ల మేము ఈరోజు అంతా నాయకులుగా ఎదుగుతున్నాం తప్ప గత కాంగ్రెస్ ప్రభుత్వం అది పెద్దల ప్రభుత్వం ఎవరే కానీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరిని పైకి రాలేదు। తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించి మీ పేదల కోసమే ఈ పార్టీ పెట్టినాడని మేమంతా ఈరోజు ఎంతో ఇదిగా ఉంది। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమైన ఉగాది పండుగ లాంటి తరుణంలో చేసుకుంటున్నాం రాష్ట్రమంతా, ఇంకా ఎన్నో చేసుకోవాలని మేము కోరుకుంటూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పల్లి రామారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు, సంబేల ఇవన్నీ పథకాలన్నీ తీసేసినారు, మళ్ళా ఇంకా ఆ పథకాలు ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది దాన్ని కాబట్టి మేమంతా జరిగి ఉన్నాం।